వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్, నేను మీ స్పందన. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. సార్, నా పేరు కారింగో రాజు. మాది సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం ఎడవెల్లి గ్రామం. సార్, సార్ నేను నాకు నేను ఒక డ్రైవర్ని. నేను నా యొక్క డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి దాదాపు 13 సంవత్సరాలు సార్. నేను దాదాపు 12 సంవత్సరాలు డ్రైవింగ్ ఫీల్డ్లోనే ఉన్నాను, డ్రైవర్గానే చేశాను. ఇప్పుడు నేను ఒక వన్ ఇయర్ అయిందండి. 1 ఇయర్ క్రితం నేను కారు కొనుక్కున్నాను, సొంతంగా నడుపుకుందామనే ఆలోచనతో కారు కొనుక్కోవడం జరిగింది సార్. సార్, ఈరోజు కారు కొనుక్కున్నాను కానీ నా పరిస్థితి ఎట్లుందంటే చాలా ఘోరంగా ఉందండి. ఈ లాక్డౌన్ కరోనా ఎఫెక్ట్ వల్ల ఈ 4-5 నెలల నుంచి బట్టి ఎలాంటి గిరాకీ లేదు, ఫైనాన్షియల్ ఆగే పరిస్థితులు లేరు. అప్పులు తెచ్చి దాదాపు 2.5 లక్షల డౌన్ పేమెంట్ కట్టి కొనుక్కున్నాను సార్, తీర్చుకోవచ్చులే తర్వాత అని చెప్పి. ఇప్పుడు మమ్మల్ని ఆదుకునే పరిస్థితి ఎవరికి లేదు, ఎవరు ఆదుకునే నాదుడు లేడు మమ్మల్ని ఇంతవరకు. దాదాపు నేను ఒక్కనేను కదా సార్, మా డ్రైవింగ్ ఫీల్డ్లో ఓలా ఊబర్ కంపెనీలో దాదాపు 10,000 పైనే ఉంటాయండి బండ్లు. ఆ బండ్ల వల్ల పరిస్థితి, వాళ్ళ డ్రైవర్ల పరిస్థితి, ఇంట్లో ఎట్లట్లేదు. ఇంతకుముందు లాక్డౌన్ కంటే ముందు రోజు ఒక డీజిల్ బోన్ 1,000 రూపాయలు సంపాదించుకునేది సార్. ఇప్పుడు మా పరిస్థితి ఎట్టుందంటే డీజిల్ బోను 300-400, ఇంతకంటే ఎక్కువ రావట్లేదు. ఎందుకంటే క్యాబ్లు ఓవర్ బుక్ చేసుకోవట్లేదు, అంటే ఏ కంపెనీలు నడవట్లేవు కాబట్టి వాళ్ళు బుక్ చేసుకోవట్లేరు. కారులో ఎక్కాలంటే కొద్దిగా చాలా ఆళ్ళు కానీ ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఫైనాన్స్ వాళ్ళు ఆగే పరిస్థితులు లేరు సార్. ఇప్పుడు నా బండికి వచ్చేసి 12,000 రూపాయలు ఉన్నది ఫైనాన్స్. నెలకు 12,000 రూపాయలు నేను ఫైనాన్స్ కట్టాలి. మొన్న రీసెంట్గా 2 రోజుల క్రితమే ఫైనాన్స్ అతను ఫోన్ చేసి ఫైనాన్స్ కట్టవా అని చెప్పి నన్ను బాగా సతాయించడం జరిగింది. అయితే నేను కట్టలేను, బండి తీసుకెళ్ళని చెప్పాను. ఇప్పుడు బండి తీసుకెళ్తే సార్ నా పరిస్థితి ఏంటంటే, ఇంత మందు దొరికితే చావాల్సింది తప్ప అంతకు మించి ఏం లేదు. ఎందుకంటే 2 లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ కట్టినా, దాదాపు 1 సంవత్సరం నుంచి వాటి ఫైనాన్స్ కట్టుకుంటూ వచ్చినా, ఇవన్నీ నేను ఎటు లాసే. ఇప్పుడు బండి అమ్ముదామంటే కొనేటోళ్ళు లేరు. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని, మా డ్రైవర్లను అందరిని అర్థం చేసుకొని దయచేసి మాకు కానీ ఏదన్నా ఆర్థిక సహాయం అందించవలసిందిగా కోరుతున్నాం సార్, ఈ యొక్క గవర్నమెంట్ని. ఇప్పుడు మాకు ఎట్ట ఉన్నదంటే ఇల్లు కిరాయి కట్టుకోవాలి. హైదరాబాద్ లేనిదే మేము బతకలేము. హైదరాబాద్ తప్ప మేము బయటికి వెళ్ళి బతకలేము. ఊళ్ళో భూమి ఉన్నది సార్. ఎంత ఉన్నది? 1 ఎకరం భూమి ఉన్నది. 1 ఎకరం భూమి 3 అన్నదమ్ములం. దాన్ని పంచుకుంటే 10 గుంటలు రాదు. ఆ 10 గుంటలు చేసుకుని బతకాలంటే ఏం బతుకుతాం సార్? ఏదో ఒక కష్టం చేసుకుంటే బతుకుతాం. ఇప్పుడు బండి కొనుక్కొని ఇంటికాడ పెట్టుకోవాలంటే కుదరదు కదా సార్. ఏదో ఒకటి చేద్దామన్న ఆలోచనతో ఈరోజు హైదరాబాద్లో నడుపుకుంటున్నాం. రూమ్ కిరాయి 3,000 నుంచి 4,000 రూపాయలు ఆ రూమ్ కిరాయిలో ఉన్నాయి హైదరాబాద్లో. అవి కట్టుకోవాలి. ఇటు ఫైనాన్స్ వాళ్ళు ఆగే పరిస్థితులు లేరు. తినటానికి తిండి లేకున్నా కానీ మేము ఏదో నెట్టుకుంటూ వెళ్తున్నాం. దయచేసి గవర్నమెంట్ ఆలోచించి మాకు ఎంతోకంత మీకు తోచినంత ఆర్థిక సహాయం చేయవలసిందిగా ఈ యొక్క గవర్నమెంట్ కోరుతున్నాం సార్. ఇప్పుడు మీరు అంటారు ఆర్టీసీ 1 నెల రోజులు 2 నెలలు బంద్ ఉంటేనే ఆర్టీసీ నష్టాల్లో ఉంది అని చెప్పి అంటారు. మేము ప్రైవేట్ వాళ్ళం కానీ మేము కానీ ఇదే ప్రజల్నే తోలుతున్నాం కదా సార్ ఈ బండ్లల్లో. మేము కానీ ఎంత నష్టపోతాం మీకు కానీ తెలుసు. ఇప్పుడు ఒకటి ఆలోచించండి సార్, ప్రతి ఒక్క విషయమైనా కానీ డ్రైవర్ లేని ఏ పని కావట్లేదు. 100% డ్రైవరే కావాల్సింది.
డ్రైవర్ లేని ప్రధానమంత్రి గాని రాష్ట్రపతి గాని ముఖ్యమంత్రి గాని ఏ ఒక్కరు కదలలేరు. దయచేసి మా డ్రైవర్లను గాని గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్. దయచేసి మా డ్రైవర్లకు ఎంతో కొంత మీకు తోచినంత ఆర్థిక సహాయం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. లేదంటే మేము మా ప్రాణాలు వదిలిపెట్టే పరిస్థితి గాని దగ్గరలోనే ఉన్నాం సార్. దయచేసి మా బాధలు అర్థం చేసుకోండి.